హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. అందుకే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కొంతమంది చిన్నపిల్లలు నెలలు నిండక ముందే పుట్టినప్పుడు వాళ్ళ శరీరం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే వాళ్ళ శరీరం యొక్క టెంపరేచర్, హార్ట్ రేట్ మానిటర్ చేయడానికి ఎన్నో ట్యూబ్లు వారి శరీరానికి అటాచ్ అయి ఉంటాయి. అలాంటి ట్యూబ్లు ఆ పిల్లల బాడీకి అతుక్కుని ఉండేందుకు టేప్స్ని వాడతారు. కానీ ఈ టేప్లను మరలా తొలగించినప్పుడు అది చర్మానికి అతుక్కుని ఉండడం లేదా చర్మం ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సమస్య యొక్క పరిష్కారం కోసం సైంటిస్టులు ఎన్నో రీసెర్చ్ చేశారు. కాకపోతే దీనికి సమాధానం మన నేచర్లోనే దొరికింది. అదే సాలెపురుగు గూడు. అది ఎలా అంటే, సాలెపురుగు గూడు మీద జిగురు లాంటి ఒక పదార్థం ఉంటుంది. వేరే జీవులు దాన్ని తాకితే అవి అక్కడే అతుక్కుపోతాయి. కానీ సాలెపురుగు మాత్రం అతుక్కోకుండా ఎలా ఉంటుందో తెలుసా? సాలెపురుగు కాళ్లకు సన్నని వెంట్రుకలు లాంటివి ఉంటాయి. అలాగే వాటి కాళ్ళ దగ్గర నూనె లాంటి ఒక కెమికల్ కూడా ఉంటుంది. అదే సాలెపురుగును తన గూడులో తాను ఇరుక్కుపోకుండా నడిచేలా చేస్తుంది. ఇదే టెక్నాలజీ ఉపయోగించి ఒక కొత్త రకం టేప్ను సైంటిస్టులు సృష్టించారు. వీటిని దేనికైనా అతికించి మరలా పీకినప్పుడు దాని మీద ఉన్న గమ్ అంటుకుంటుంది, కానీ టేప్ యొక్క స్టిక్కర్ మాత్రం వచ్చేస్తుంది. జపాన్లో ఉన్న బుల్లెట్ ట్రైన్స్ గంటకి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంత వేగంతో ఏవైనా టన్నెల్స్ అంటే సొరంగంలోకి వెళ్ళినప్పుడు ఎయిర్ ప్రెషర్లో ఉన్న డిఫరెన్స్ వల్ల ఒక్కసారిగా సోనిక్ బూమ్ ఏర్పడుతుంది. అంటే పెద్ద శబ్దం వినబడుతుంది. ఈ శబ్దం దాదాపుగా 6 కిలోమీటర్ల మేర వినబడుతుంది. దాంతో టన్నెల్ కి చుట్టుపక్కల ఉండే ప్రజలు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో జపాన్ ఇంజనీర్లు ఈ సమస్య యొక్క పరిష్కారం కోసం ప్రకృతిలో ఒక మీడియం నుంచి మరో మీడియంలోకి స్మూత్ గా వెళ్లే జీవి ఏమైనా ఉందని వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి కింగ్ ఫిషర్ పక్షి కనిపించింది. ఈ పక్షి చేపలను వేటాడేటప్పుడు నీటిలో డైవ్ చేసినప్పుడు ఏమాత్రం ఎక్కువ డిస్టర్బెన్స్ చేయకుండా నీటిలోకి వెళ్ళి చేపల్ని పట్టుకుంటుంది. అయితే ఈ పక్షి అంత సైలెంట్గా వాటర్లోకి వెళ్ళి చేపని పట్టడానికి ప్రధానమైన కారణం దాని ముక్కు యొక్క డిజైన్. దీని ఆధారంగానే ఆ బుల్లెట్ ట్రైన్ యొక్క ఫ్రంట్ పార్ట్ని చేంజ్ చేశారు. దాంతో ఆ పెద్ద సౌండ్ ఆగిపోవడమే కాదు, ట్రైన్ యొక్క స్పీడ్ కూడా 10% పెరిగింది. అలాగే ఈ ట్రైన్ యొక్క ఎనర్జీ కన్సెప్షన్ 15% తగ్గింది. ఈ విధంగా మనకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియనప్పుడు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న చాలా రకాల వస్తువులు నేచర్ నుంచి ఇన్స్పైర్ అయి కనుగొన్నవే. ఈ విధంగా నేచర్లో ఉన్న పద్ధతిని ఉపయోగించి కొత్త వస్తువులు కనుక్కోవడాన్ని బయో మిమికింగ్ అంటారు. ఈ భూమి పైన అన్ని జంతువులతో పోలిస్తే మనిషి చాలా తెలివైన వాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం మనిషి మెదడుకు తట్టనప్పుడు మరలా ఆ మనిషి ప్రకృతి వైపే చూస్తున్నాడు. ఆ విధంగా మనిషి ప్రకృతిని చూసి నేర్చుకుని కాపీ కొట్టిన టెక్నాలజీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 2008 ఒలింపిక్స్ లో మైకేల్ ఫెల్ప్స్ అనే ఒక స్విమ్మర్ వేసుకున్న స్విమ్ సూట్ అనేది షార్క్ చర్మం పైన ఉన్న డిజైన్ ఆధారంగా డిజైన్ చేసింది. ఆ స్విమ్ సూట్ వలన వాటర్ అనేది అతని పక్కనే స్మూత్ గా ఫ్లో అయి అతను మరింత వేగంగా స్విమ్ చేసేలా చేసింది. ఆ స్విమ్ సూట్ అతనికి ఒలింపిక్స్ లో 8 గోల్డ్ మెడల్స్ వచ్చేలా చేసింది. కాకపోతే తర్వాత ఆ సూట్ ని బ్యాన్ చేశారు, ఎందుకంటే అది ధరించిన స్విమ్మర్ కి అది ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. ఇంతకు ఆ సూట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, కొన్ని షార్క్స్ పైన డెంటికల్స్ అనే వి ఆకారంలో పొలుసులు ఒకదానిపై ఒకటి అమరి ఉంటాయి. వాటర్ అనేది ఈ పొలుసుల గుండా స్మూత్ గా ఫ్లో అయి అది ఫాస్ట్ గా ఈదేలా చేస్తుంది. ఇదే డిజైన్ ని ఈ సూట్ లో వాడారు. అలాగే ఈ వి షేప్ లో ఉన్న డెంటికల్స్ వలన వేరే పరన్న జీవులు కూడా ఇందులోకి వెళ్ళలేవు. ఇదే డిజైన్ ని తీసుకొని ఒక కంపెనీ హాస్పిటల్లో ఉండే పరికరాలు తయారు చేసింది. అయితే అలా తయారు చేసిన వస్తువుల గోడలపైన మిగిలిన వాటితో పోలిస్తే 94% తక్కువ బ్యాక్టీరియా ఉందంట. ఒక్కసారిగా వచ్చే సునామీ వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే డాల్ఫిన్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ కావడానికి అల్ట్రాసోనిక్ సౌండ్ ని రిలీజ్ చేస్తాయి. అయితే ఇదే అల్ట్రాసోనిక్ సౌండ్ టెక్నాలజీ ఆధారంగా సునామీని ముందుగానే పసిగట్టి హెచ్చరించే సునామీ అలర్ట్ సిస్టమ్ ని డెవలప్ చేశారు.
ప్రస్తుతాన్ని దీన్ని హిందూ మహాసముద్రంలో వాడుతున్నారు. చెదపురుగులు నిర్మించే పుట్ట లోపల బయట వాతావరణం ఎలా ఉన్నా లోపల మాత్రం చల్లగా ఉంటుంది. అలా న్యాచురల్గా ఉండే కూలింగ్ సిస్టమ్ను బేస్ చేసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద భవనాల్లో కూలింగ్ సిస్టమ్ను డెవలప్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వలన దాదాపు 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. మీకు తెలుసా, ఆర్మాడిల్లో అనే జీవి తన శత్రువు నుంచి తప్పించుకునేందుకు తనకు తాను గుండ్రంగా మారిపోతుంది. దీన్ని బేస్ చేసుకుని ప్రజెంట్గా కొన్ని కంపెనీస్ బ్యాగ్స్ను డిజైన్ చేస్తున్నాయి. 2005లో బయోనిక్ అనే కంపెనీ కొత్త బెంజ్ మోడల్ కారును తీసుకొచ్చింది. ఈ కారు డిజైన్ ఎలా ఉందంటే అది ఎక్కువ సేఫ్టీ అండ్ తక్కువ ఇంధనం తీసుకుంటుంది. మిగిలిన కార్లతో పోలిస్తే దీని డిజైన్ కాస్త వెరైటీగా ఉంటుంది. అయితే ఈ డిజైన్ను కంపెనీ సొంతంగా చేసింది కాదు, సముద్రం అడుగులో జీవించే బాక్స్ ఫిష్ అనే చేప ఆకారం నుంచి ఇన్స్పైర్ అయి దీని డిజైన్ చేశారు. దీని ఆకారం వల్ల ఆ చేప సింపుల్గా ఈదటమే కాదు, నీళ్లు బలంగా సుడులు తిరుగుతున్న ప్రాంతంలో కూడా ఈజీగా ఈదగలవు. అందుకే ఈ కార్ ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో పనిచేయడానికి ఈ విధంగా డిజైన్ చేశారు. సో గాయ్స్ విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన టాప్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.